హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చిన్న వ్లాగ్ అండి. ఇది వచ్చేసి 1 వీక్ బ్యాక్ తీసిన వీడియో. సో ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు తీసిన చిన్న వ్లాగ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి గారెలు అన్నమాట. మోస్ట్లీ ఏ అకేషన్ వచ్చినా గారెలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే లక్కీకి ఇష్టం అండ్ మిల్కీకి కూడా చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా మార్నింగ్ 7:30 అవుతుంది టైం వచ్చేసి. టిఫిన్ అయిపోయింది, మా మిల్కీ చూస్తున్నారు కదా. స్కూల్కి అయితే రెడీ చేసేసాను, బయలుదేరిపోతుంది. లక్కీ చూసారా, మిల్కీని కూడా దాటుకుని తానే ఫస్ట్ వెళ్తుందన్నమాట. స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసింది. టైం వచ్చేసి 9:30. 9:30కి లక్కీ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను ఇంకా పూజ చేయలేదు. తను వెళ్ళేసి స్నానం చేయగానే అలా దేవుడి రూమ్లోకి అయితే వెళ్ళొచ్చేస్తుంది. కొత్త ఫ్రాక్ వేసానంటే ఎంత ఇష్టమో, దాంతో అలా రౌండ్స్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లంచ్. ఆ రోజు వచ్చేసి ట్యూస్డే కదా, సో చికెన్ కర్రీ అయితే చేసేసాను గ్రేవీగా. ఇక్కడ వచ్చేసి బిర్యానీకి అయితే చికెన్ని ఈ విధంగా అన్ని స్పైసెస్ కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఉప్పు, కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అన్నీ వేసేసి ఒక నిమ్మకాయ పిండేసి పెరుగు ఎక్కువ వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి అన్నీ ఈవెన్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ కూడా నేను ముందుగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత ఇక్కడైతే మనం బిర్యానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఆయిల్ వేసుకొని నేనైతే కుక్కర్లో చేసేస్తున్నాను, కొంచెం రైసే కాబట్టి. సో అడుగు కొంచెం మందంగా ఉన్నవి ఏంటంటే మనకి మాడిపోకుండా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చికెన్ కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇంకొక బౌల్ తీసుకొని రైస్ పెట్టుకొని రైస్లో సాల్ట్ వేసుకొని ఈ హోల్ గరం మసాలా, కొన్ని గ్రీన్ చిల్లీస్ అన్నీ వేసేసాను. అన్నీ కూడా ఈ విధంగా వాటర్లో వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇదే వాటర్లో 1 స్పూన్ ఘీ కూడా వేసుకోవాలండి. నెయ్యి వేయడం ద్వారా ఏంటంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, వాటర్ ఎప్పుడైతే బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి రైస్ ఈ విధంగా పొడి పొడిలాడుతూ. ఇక్కడ వచ్చేసి చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మనం రైస్ అన్నీ తీసుకొని స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి, అంటే లేయర్స్ లాగా. ఇప్పుడు ఫైనల్గా పైన వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా పైన వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎల్లో కలర్ అయితే వేసుకుంటున్నాను పైన, కొంచెం కలర్ఫుల్ కోసం. కుంకుమ పువ్వుని పాలల్లో వేసుకుంటే కూడా మనకి మంచి ఎల్లో కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు పైనుంచి కూడా మళ్ళీ 1-2 స్పూన్స్ ఘీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా వాటర్ తీసేసుకున్నాం కదా, సో అందులో నుంచి జస్ట్ కొంచెం వాటర్ కూడా వేసుకుంటే మాయిశ్చర్ అనేది ఇంకా ఫుల్గా వస్తుంది. ఇప్పుడు పైన ఇలా సిల్వర్ ఫాయిల్ తోటి మొత్తం కూడా క్లోజ్ చేసేసాను. మామూలుగా అయితే గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చు, ఇది ఇంకా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది.
పైన లిడ్ పెట్టేసి ఒక 20 మినిట్స్ సిమ్లో అలా వదిలేసిన తర్వాత చూస్తే చూస్తారు కదా మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. రైస్ కూడా ఈవెన్గా కలర్ఫుల్గా బాగా కుక్ అయిపోతుందన్నమాట. సో చూసారు కదా సింపుల్గా కొంచెం టైం ఉంటే మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది, మనం ఎక్కువ స్పైసెస్ కూడా యూజ్ చేయం కాబట్టి. సో హోమ్ మేడ్ చాలా బాగుంటుంది. మనం ఇంకా లంచ్ టైం 12:30 అయిపోయింది. మిల్కీని అయితే ఈరోజు ఇంటికే తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ మిల్కీ చెప్తుంది చాలా బాగుంది మమ్మీ అని, అదే నవ్వుకుంటున్నాం. వెళ్ళలేక వెళ్ళింది మిల్కీ అయితే స్కూల్కి. ఇంకా మా లక్కి కొంతసేపు నాతో ఇలా ఫ్లవర్స్ ఇస్తూ ఉంటుంది. నేను అందుకే ఆ రోజు షార్ట్ కూడా తీసి పెట్టాను. ఇదైతే ఈవినింగ్ 4:30 అయిపోతుంది. మిల్కీ వచ్చేసింది స్కూల్ నుంచి. నేను వచ్చేసి వీళ్ళకి చాక్లెట్ ఇచ్చానన్నమాట, దానికోసం ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. ఈవినింగ్ బయటకు వెళ్ళిపోయి వీళ్ళైతే కేక్ తీసుకొచ్చేసారు. చూసారు కదా మమ్మీ అనేసి. సో పిల్లలకి ఏంటంటే ఎవరి బర్త్డే అయినా కానీ చాలా వాళ్ళకి థ్రిల్లింగ్గా హ్యాపీనెస్గా ఉంటుంది కదా కేక్ చూసేసరికి. మా లక్కీ చూసారా కటింగ్ చేసే వరకు ఉంటుంది, తినిపిస్తాను అంటే నో 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 అని వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారా వచ్చి వాళ్ళ డాడీకి పెట్టేస్తుంది. ఎందుకో తెలీదు కేక్ చేతికి అంటినా కానీ తనకి నచ్చదన్నమాట. చూస్తున్నారు కదా నైట్ వచ్చేసి ఇంకా డ్యాన్స్ వేసేస్తుంది. తినేసాము. సాయి పల్లవి సాంగ్ అంట, స్టెప్స్ చూసారా ఎలా ప్రాక్టీస్ చేస్తుందో. ఇదే అండి చిన్న వ్లాగ్, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.